నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ సాధించడం సంతోషంగా ఉంది అంటూ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మొదట అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న పార్టీ నాయకులు ఆ తర్వాత 1000 కళ దొత్తలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రపంచంలోనే భారత్ను అగ్రగామి దేశంగా నిలపడం కోసం నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని, ఆయన పాలన దక్షత పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు, కాబట్టి ఆయన మూడోసారి ప్రధానిగా చేశారని ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్, ఆర్ఎస్ఎస్ పెద్దలు సుందరమూర్తి, డాక్టర్ భాస్కర్ రావు, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిపండ మురళి, తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ఎంఆర్పల్లి మండల అధ్యక్షురాలు సవిత, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్, శంకర్ యాదవ్, జయంతి కుమార్, కవిత, కళ, లావణ్య, సుధాకర్, హరికృష్ణ యాదవ్, దీపక్ యాదవ్, చిగోరా, ఆధ్యాత్మిక కేంద్రం అధినేత చిత్రపు హనుమంతరావు, టీడీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాంబోల హరినాథ్, చంద్రబాబు నాయుడు, కేశవరెడ్డి, రమణ కొండే, చెంగారెడ్డి, కళ్యాణి తిమ్మిరెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్నాము. కారణం, మన హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేము మా గ్రామదేవత గంగమ్మ తల్లిని మొక్కున్నాము. ఆ మొక్కులు ఫలించిన దానికి ఈరోజు అమ్మవారికి 1000 కళ దుత్తులతో ప్రదర్శన చేసి, అలాగే కొబ్బరికాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. మాకు ఎంతో ఈరోజు ఆనందంగా ఉంది. మన గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు మూడవసారి హ్యాట్రిక్ ప్రధానిగా మన నిన్న బాధ్యతలు చేపట్టిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారి పాలనలోనే దేశ అభివృద్ధి చెందుతుంది అనే విధానంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. ఈరోజు ఆయన ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండుసార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 10 సంవత్సరాలు ఎంతో చేశారు. దానికి రెట్టింపుగా ఈ మూడోసారి ప్రధానమంత్రిగా అయిన సందర్భంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే భవ్య రామ మందిరం ఈరోజు రాముని దర్శనం అందరూ చేసుకున్నాను. ఇంకా అద్భుతంగా ఇంకా కొంచెం పనులు జరుగుతాయి. అద్భుతంగా రామ మందిరాన్ని నిర్మించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది. ఆయన ఆధ్వర్యంలో దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పిల్లలు మంచి చదువులు చదువుకుని రైతులు అనే మంచి పంటలు పండించి మన దేశ అభివృద్ధికి యువత కీలక పాత్ర వహించే విధంగా ఆయన విజన్ ఉంటుంది. ఆయన పాలనలో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఆయనకు మరింత శక్తిని గంగమ్మ ప్రసాదించి మన దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలి.